Kendra Ayushaka Secretary Rajesh Kotecha Chesina Vakilato, Ipudu Vivadam Rajkundi. Dakshina the Rastalavaru, Mari Mukenga Tamilulu, Rajesh Matlana Matalaku counterlist to Tagadipus Kutunar. Tajaga Centre for Doctors and Eperto, online law Ayush Kendra Karyadarshi, Rakesh Kotecha, Vivi the Rastala Vaidyulato Sama Visamayar. Isama Visamlo and a Matlar too, Vaidyanudeshin Chitan, English law Matlan Nenani, Hindi Lone Matlar Tarani, English Antaga Radani, Hindi Ranivar Velipo Vachini Omanichar, Dinipai Tamil Nadu Vaidyuru Avakayar. తమకు హిందీ రాదనే ఇలా అవమానించాడని దుమారం చెలరేగింది. నిజానికి కేంద్ర ఆయుష్ కార్యదర్శిగా ఎదిగిన రాకేష్ కొటేచాకు ఇంగ్లీష్ రాకపోవడం ఆయన వైఫల్యమనే చెప్పుకోవచ్చు. దేశ అత్యున్నత విభాగానికి కార్యదర్శి కనీసం ఇంగ్లీష్ నేర్చుకోకపోవడం దౌర్భాగ్యమే. తన వైఫల్యాన్ని చెప్పుకోకుండా దేశంలో హిందీ రాని వారు వెళ్లిపోమండమే ఇప్పుడు వివాదానికి కారణమైంది. దేశంలో ఉత్తరాదిన తప్పితే ఏ రాష్ట్రంలోనూ హిందీకి అంత ప్రభావం లేదు. తమిళులు హిందీ మాట్లాడడాన్ని అంతగా ఇష్టపడరు. దీంతో అధికారి అహంకారం ఇప్పుడు కేంద్రాన్ని చిక్కుల్లో పడేసింది. కేంద్రంలో ఈ హిందీ జాడ్యంపై ముక్కల్నిధి మయ్యం, అధ్యక్షులు, ప్రముఖ నటుడు కమల్ హాసన్ నిప్పులు చెరిగారు. హిందీ ప్రభుత్వం కాదని, భారత ప్రభుత్వం దేశంలో ఉందని గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునే భాషలో పనిచేయడం ప్రభుత్వ బాధ్యతని అన్నారు. కేంద్ర ఆయుష్ శాఖకు తమిళ వైద్యులు ప్రశ్నించకపోవడం మన వైద్యుల వినయానికి నిదర్శనమని కమల్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే డిఎంకే ఎంపీ కనిమోలిని కూడా హిందీ రాకపోతే భారతీయురాలి కాదా అని ఎయిర్పోర్ట్లో ప్రశ్నించారు. ఇప్పుడు మరో దుమారం చెలరేగింది. హిందీ రాని వారిని అవమానించిన అధికారి రాకేష్ కొటేచాపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రజాప్రతినిధులు అధికారులు డిమాండ్ చేస్తున్నారు. హిందీ తెలియకపోతే ఎన్ని రోజులు అవమానిస్తారని, అది దేశ భాష కాదంటూ విమర్శిస్తున్నారు.